హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ జులై ఇరవై ఎనిమిదో తేదీ అమావాస్య రాబోతోంది అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మనం చేసే ఏ పని అయినా కూడాను మనకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితాన్ని కలగజేస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి కలుపుకుని స్నానం చేస్తే చాలు మీకు ఉండే దరిద్రాలు అన్ని కూడా ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది కోటీశ్వరులు అవుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి స్నానం చేసినట్టులో ఏది వేసుకొని స్నానం చేయాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కాకుండా ఈ యొక్క ఆషాఢ అమావాస్య చాలా పెద్ద అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజున స్నానాన్ని ఇలా ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం రావడం జరుగుతుంది దరిద్ర బాధలు అన్నీ దూరమైపోతాయి చక్కటి ఫలితాలతో మీ జీవితం మారిపోవడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి స్నానం అనేది ఇలా ఆచరించుకోవడం ద్వారా అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక రకంగా ఇబ్బందులు కష్టాలు సమస్యలు అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇలాంటి వాటి నుండి సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి అలాగే కాకుండా ఏమిటంటే కనుక మనం మానవులం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము చాలా వరకు అబద్ధాలు చెప్తూ ఉంటాము పూర్వజన్మ పాపాలు శాపాలు ఉంటాయి వాటన్నింటి నుండి తుడిచిపెట్టుకుని పాపాలు పోవాలంటే ఇలాంటి స్నానం ఇలా ఆచరిస్తూ తిది రోజున చేసుకుంటే అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి ఇలాంటి బాధల నుంచి బయటపడగలుగుతాము కాబట్టి మీరు ఇలా స్నానం అనేది ఖచ్చితంగా ఆచరించి చూడండి ఇలా చేయడం ద్వారా మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య తిథి గొప్పతిథిగా భావిస్తాము ఈ రోజు చేసే ఏ పరిహారం అయినా కూడా ఖచ్చితంగా సిద్ధించబడుతుందని అంతేకాకుండా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుందని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఈ రోజు ఇలా స్నానం ఆచరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే స్నానం అనేది మనము ఈ విధంగా ఆచరించుకోవడం ద్వారా అద్భుతవంతమైన ఫలితాలు రావడమే కాకుండా జీవితం చక్కగా మారిపోతుంది ఇంట్లో ఉండే దారిద్రాలు వంట్లో ఉన్న దారిద్రాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది శరీరం సహకరిస్తుంది చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాము అంటే మానసిక స్థితి అనేది మెరుగుపడడం జరుగుతుంది అనమాట చెడు ఉంటే గనక ఎక్కువగా మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాము అలా అయోమయ పరిస్థితులు పడిపోకుండా మనకి అద్భుతవంతమైన ఫలితాలు వచ్చి మన జీవితం మారిపోయి మనకి చక్కగా ఉండాలి అనుకునేవారు ఈ విధంగా స్నానం ఆచరించాలి ఈ విధంగా చేయడం ద్వారా మనకి అద్భుతవంతమైన ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని శాస్త్రం చెప్తుంది ఇంటి పరంగా బాగుండాలి అన్న కూడాను ఇలా తిది కలిసి వచ్చినప్పుడు రాళ్ల ఉప్పు చిటికెడు పసుపు వేసేసి ఇంటిని క్లీన్ చేసుకోవాలి అంటే తలుపులను కానీ ఇంటిని మాపు వేసుకుంటాం కదండి మాపు వేసే నీటిలో పసుపు ఉప్పు వేసేసి మనం చక్కగా ఇంటిని తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్ని కూడా నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయని చెప్పొచ్చు అంతేకాకుండా ఏమిటంటే గనక స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారి విషయానికి వచ్చినట్లయితే స్నానం చేసేటప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే గనక ఆడవారు అయితే మనకి నార్మల్గా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అవి పర్సనల్గా కానీ లేకపోతే మనకు ఉండే ఇబ్బందులు కష్టాల పరంగా మనం చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాగే అమ్మవారి అనుగ్రహం కలగడం లేదు బాగుండాలి మా జీవితం మారాలి అనుకునేవారు మీరు తప్పక చేయాల్సింది ఏమిటంటే గనక మీరు స్నానం చేసే ముందు శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయండి ముఖానికి కానీ చేతులకు కాళ్లకు పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మి కట్టారు కటాక్ష కలుగుతుంది అమ్మవారి కటాక్షం కలుగుతుంది అలాగే అమ్మవారు లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుందని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అలాగే స్కిన్ కి సంబంధించిన ఎలర్జీస్ ఏమున్నా కూడా పసుపు వల్ల వెళ్ళిపోతాయి ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది కాబట్టి ఇలాంటి తిథులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద తిథులు వచ్చినప్పుడు ఇలా కొన్ని సంవత్సరాలకు ఒక్కసారికి వచ్చే ఈ తిథుల రోజున స్నానాన్ని ఆచరించుకోవాలి ఇలా ఆచరించుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి ఆడవారి విషయం కాకుండా మగవారి విషయానికి కూడా కలిపి వచ్చినట్లయితే గనక మనం ఈ మూడు కలిపి స్నానం చేయాలి ఇలా చేయడం ద్వారా మనకు ఉండే ఇబ్బందులు పోతాయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా ఏదైనా అనుకోకుండా సంఘటనలు జరిగినా మన ద్వారా తప్పు జరిగిపోయినా అలాంటి వాటి నుండి కూడాను మనకి చక్కటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మీరు స్నానం చేసేటప్పుడు ఉదయం సాయంత్రం స్నానం చేయాలి ఇలా చేసేటప్పుడు ఉదయం వేపాకు చిటికెడు పసుపు కొంచెం రాళ్ల ఉప్పు వేసేసుకుని నీళ్లలో ఇలా కలిపేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది మనం ఏదైనా కూడా తప్పులు చేసినా అబద్దాలు చెప్పినా పూర్వజన్మ శాపాలు పాపాలు అలాగే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా తరతరాలు ఆ ఇబ్బందితో బాధపడుతూ ఉన్నా అలాంటి వాటి నుండి కూడా మనకి ఫలితం వస్తుంది ఈ పరిహారం చక్కగా సిద్ధించబడుతుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అందు కావున అమావాస్య తిథిని గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము ఈ యొక్క అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన ఈ రోజునే ఇలా చేస్తే అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా స్నానం ఆచరించి మంచి ఫలితం పొందండి ఇలా స్నానం చేసిన తర్వాత ఈ చిన్న పని చేసుకోండి మీ జీవితం తప్పక మారిపోతుంది ఏం లేదండి ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేయడం చాలా అద్భుతవంతమైన ఫలితాలు తెచ్చు పెడుతుంది అంటే అమ్మవారిని ఈ రోజు పూజించిన వారికి అలాగే కాకుండా అమ్మ మనల్ని కరుణించడం మనల్ని అనుగ్రహించడం ఇలాంటివి జరుగుతాయని శాస్త్రాలు పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏమిటంటే ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే విపరీతమైన ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బు ఇంట్లోకి రావడమే కాకుండా పోవడం కూడా అస్సలు జరగదు అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలి మేము చక్కగా ఉండాలి మాకు ఇబ్బందులు కలగకూడదు పరంగా అయినా బాగుండాలి అనుకునేవారు ఈ పరిహారం చేయండి ఇలా మీరు స్నానం ఆచరించిన తర్వాత లక్ష్మీదేవిని ఈ రోజు ఆరాధించండి ఎలా అంటే గనక ఎరుపు రంగు పుష్పాలు దీపం పెట్టండి ఏ దీపం అయినా పెట్టవచ్చు ఏదైనా చిన్న నైవేద్యం చేసి పెట్టేయండి మన స్తోమతకు తగ్గట్లుగా మన వీలుని బట్టి మనం చూసేసుకుని ఏదైనా సరే నైవేద్యాన్ని చేసి పెట్టేసి అనంతరం ఏమిటంటే గనక ఒక పసుపు కొమ్ము తీసుకోండి పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా చెప్తూ ఉంటాము శుభ సూచకంగా భావిస్తూ ఉంటాము అంతేకాకుండా అమ్మవారికి ప్రీతికరంగా చెప్తం కాబట్టి శుభ సూచిక కాబట్టి పసుపు కొమ్ము తీసుకోవాలి పసుపు కొమ్ము లేదు అనుకునేవారు ఏమిటంటే కనుక మీరు ఖచ్చితంగా పసుపు కొమ్మి వాడాలి ఒకవేళ లేకపోతే పరిహారం అస్సలు చేయదు చేసినా కూడా ఫలితం అనేది దక్కదు పసుపు కొమ్ము అనేది పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగించేటప్పుడు దీపం పెట్టే ముందు అమ్మవారి పటం ముందు పెట్టాలి ఇలా పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి అమ్మ బాగుండాలి నీ యొక్క అనుగ్రహం కలగాలి సంపద రావాలి దరిద్రం పోవాలి ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలని చెప్పి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఆర్థిక పరంగా కావచ్చు కష్టం పరంగా కావచ్చు సమస్య కావచ్చు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత పసుపు కొమ్ము తీసి మీతో పెట్టుకోవాలంటే మీతో పెట్టేసుకోవచ్చు లేకపోతే గనక జోబులో కానీ పర్సులో కానీ ఆడవారు అయితే పర్సులో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలి అనుకునేవారు పూజ గదిలో పెట్టుకోవచ్చు వంటగదిలో పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా దాచేసుకోవచ్చు ఆ యొక్క పసుపు కొమ్ము శక్తివంతంగా మారుతుంది ఎలా మారుతుంది అంటే గనక చాలా వరకు కూడాను అతీంద్రియ శక్తులతో కూడినటువంటి ఈ యొక్క అమావాస్య చాలా పెద్దదిగా భావిస్తాం కాబట్టి ఈ అమావాస్య రోజున ఏ చిన్న పరిహారం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇది మనందరికీ తెలిసిందే కదండి ఇలా మనం ఈ రోజున ఈ పరిహారం చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అద్భుతవంతమైన ఫలితాన్ని చూస్తాము పరిహారం చేసుకుని పసుపు కొమ్మును మన దగ్గర పెట్టుకుంటే మన అంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి